రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు ఉన్న కోటి యాభై ఐదు లక్షల మందికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయబోతున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ముప్పై ఒకటిన లాంఛనంగా ప్రారంభించి తొలి సిలిండర్ అందిస్తారని చెప్పారు ప్రస్తుతానికి డీపీటీ ద్వారా సిలిండర్ సొమ్మును జమ చేస్తామన్న మంత్రి రెండో సిలిండర్ తీసుకునే వాటికి నేరుగా సిలిండర్ ఇచ్చేటట్లు చేస్తున్నామని చెప్పారు లబ్దారులు తొందరపడాల్సిన పని లేదన్న మంత్రి ప్రతి ఏడాది మూడు సిలిండర్లు ఇస్తున్నందున అందుకనుగుణంగా ప్రతి నాలుగు నెలలకు సిలిండర్ తీసుకోవచ్చని స్పష్టం చేశారు అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు మొట్టమొదటి రోజు డెలివరీ రోజు అని పెట్టుకుని అక్కడి నుంచి మొదటి సిలిండర్ మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎప్పుడైనా ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఖాళీ సిలిండర్ ఉండాలి మీకు అర్హత కలిగిన ఎల్పిజి కనెక్షన్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అదే విధంగా ఆధార్ కార్డ్ ఉండాలి అర్హత అనేది ఇదే ఇంతకన్నా ఎక్కువ లేదు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి ఎందుకంటే ఆ కంపెనీస్ కనీసం ఇరవై నాలుగు నుంచి నలభై ఐదు గంటలు కావాలి మాకు డెలివరీ చేయడానికి కోరారు కాబట్టి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభమై ముప్పై ఒకటో తారీఖున మేము డెలివరీస్ చేస్తాం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకుని చేస్తాం ఈ మూడు ఆయిల్ కంపెనీస్ తో మాకు జరిగిన చర్చల్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపు డెలివరీస్ పూర్తవుతాయి గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం సమయం పడుతుంది కాబట్టి నలభై ఎనిమిది గంటలు అన్నారు పట్టణాల్లో మాత్రం ఇరవై నాలుగు గంటల్లోనే వీళ్ళు అందిస్తామని చెప్పారు అందించిన క్షణం నుంచే నలభై ఎనిమిది గంటల లోపు ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో వాళ్ళ ఖాతాల్లోకి ఇమ్మీడియట్ గా అమౌంట్ అయిపోతాయి ముఖ్యమంత్రి గారు కూడా మన కేంద్ర మంత్రి గారిని కలిసినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారు సమయం తక్కువ ఉంది కాబట్టి మొదటి విడతలో అంటే ఈ దీపావళికి మేమిస్తున్న ఈ కానుకల భాగంగా దీనికి మాత్రం ఆ పద్ధతి అవలంబిద్దాం వచ్చే నెక్స్ట్ సిలిండర్ స్టేజ్ కల్లా ఖచ్చితంగా ఈ వెసులుబాటు కల్పించి డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి నిధులు అందే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పడం జరిగింది దానికి అన్ని విధాలుగా మా అధికారులందరూ కూడా సిద్ధమవుతున్నారు దీనికి సుమారు ప్రాథమిక అంచనాలు రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చబోతోంది ఈ కోటి యాభై ఐదు లక్షల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద వచ్చేది కేవలం తొమ్మిది లక్షల అరవై ఐదు వేలే